హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూద్దామండి కేక్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ చివరి వరకు వీడియో అనేది చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరిని ముక్కల కింద చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సింగ్ జార్లో నేను ఒక కప్పు వరకు బొంబాయి రవణ వేసుకుంటున్నాను మీకు కావాలంటే రెండు కప్పుల వరకు కూడా తీసుకోవచ్చండి మనం క్వాంటిటీ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు ఇలా ఒక కప్పు కేక్ ఏ కప్తో అయితే చేస్తున్నామో అదే కప్తో మనం కరెక్ట్గా తీసుకుంటే కేక్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి నేనైతే ఎప్పుడు ఒకే కప్తో తీసుకుంటాను కేక్ చాలా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల కేక్ చాలా చాలా స్పంజీగా ఉంటుంది మనం కరెక్ట్గా కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఈ రవ్వని మిక్సీ పట్టుకోవాలండి బాగా పౌడర్లా అవసరం లేదండి మనకి బరగ్గా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మనం మిక్సీ పట్టుకున్న రవ్వను వేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వకి మనం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకుని కనీసం ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి అలా ఒక నిమిషం పక్కన పెట్టుకోవడం వల్ల పిండి మనకి రవ్వ అనేది కరెక్ట్గా నాని బాగా వస్తుందండి మనం ఏమన్నా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పట్టి ఒక నిమిషం లేట్ అయినా మనకి పిండి గట్టి పడకుండా ఉంటుంది ఇలా ముందే పాలు వేసి ఒక నిమిషం పక్కన పెట్టుకోండి ఇలా బాగా కలిపి మనం ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక నిమిషం అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దామండి మనకి ఉప్మా రవ్వ ఇప్పుడు గట్టిగా ఉంటుంది చూడండి చూసారు కదా బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నేను ఒక కప్పు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నానండి మీకు కావాలంటే డైరెక్ట్గా పంచదారనే వేసుకోవచ్చు పంచదార కన్నా మనం పౌడర్ వేసుకుంటే మనకి ఎక్కువ పని లేకుండా ఉంటుంది ఇలా ఒక జల్లెడి పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి మీకు రెండు కప్పులు తీసుకుంటే ఫుల్ కప్పు వేసుకోండి మైదాపిండి నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ముప్పా కప్పు వేసుకుంటున్నాను అలాగే ఇందులో బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే చిటుకుడు సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం జల్లించుకోవాలండి పిండి అంతా కూడా ఇలా జల్లించేసుకోండి మనకి ఎక్కడ ఉండలు లేకుండా జల్లించుకోవాలి అలా జల్లించుకుంటేనే మనకి కేకు కరెక్ట్గా వస్తుందండి ఇలా బాగా జల్లించేసుకోవాలి చూసారు కదా మనకేమన్నా ఇలా ఉండల కింద ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోండి స్మెల్ అయినా ఆయిల్ వేసుకోవాలండి ఇలా హాఫ్ కప్పు వరకు మీరు బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను అలాగే ముప్ప కప్పు వరకు పెరుగు వేసుకున్నానండి కమ్మటి పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోండి ఇందులోనే మనం ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలండి ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా మనం కలిపేస్తూ ఉండకూడదు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ రావాలండి అలా కలుపుకుంటేనే మనకు కేక్ బాగా వస్తుంది ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకుంటూ రండి మీకు పిండి ఏమన్నా గట్టిగా అనిపిస్తుంది కలపలేకపోతున్నామని అనుకుంటే కనుక కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకోండి అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది అలానే ఎక్కువ కూడా వేయకండి చూశారు కదా మనకి బ్యాటర్ అనేది ఇలా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు కేక్ ఏటీన్లో అయితే చేస్తారో అది ఆ బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇందులో బటర్ పేపర్ అయినా వేసుకోండి లేదంటే పిండితో అయినా కోట్ చేసి పెట్టుకోండి కోట్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకుని ఒకసారి మనం ఇలా ట్యాప్ చేసుకోవాలండి అలా ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పది నిమిషాల వరకు మనం ఇలా గిన్నెని వెయిట్ చేసుకోవాలండి మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత అందులో మనం కేక్ టిన్ని పెట్టుకోవాలి ఇలా కేక్ టిన్ పెట్టుకున్న తర్వాత కనీసం మనం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలండి మంట అనేది హైలోని కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని బేక్ చేసుకోండి మధ్యలో నేను ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ముందే వేసుకుని పెట్టుకోవచ్చండి నేను మర్చిపోయిన అందుకే ఇప్పుడు వేసాను ఇలా మనకి ముప్పై ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను మోత తీసి చూసానండి చూడండి ఇలా ఒక చాక్ కానీ ఫోర్క్ కానీ ఉంటే పెట్టుకుని చూసుకోండి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చినట్లండి ఏమీ అంటుకోకుండా వచ్చింది కాబట్టి కేక్ చాలా కరెక్ట్గా రెడీ అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే చెయ్యండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకోండి కేక్ని ఇలా చేసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ అంతా కూడా తీసేయండి అంతేనండి చాలా సింపుల్గా రవ కేక్ తయారైపోయింది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఇలా మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎంత బాగా వచ్చిందంటే కేక్ చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇవి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్